తనుజ నా కుకింగ్ ఛానల్ ద సేవరీ ఫ్లేవర్స్ కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు దీని రుచి తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫర్ రెసిపీ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ ఫాలో ద లింక్ మెన్షన్డ్ ఇన్ డిస్క్రిప్షన్ పొట్లకాయ పెరుగు పచ్చడి అనేది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగువారి ఇళ్లల్లో సాధారణంగా తయారు చేసే పుల్లగా కారంగా మరియు రుచికరంగా ఉండే రాయతా లాంటి వంటకం పొట్లకాయలో క్యాలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది ఇది శరీర ద్రవాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడి శరీరం పొడిబారకుండా కాపాడుతుంది మరియు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది దీనిలో సహజంగా ఉండే యాంటీబయాటిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కఫము ఇంకా చీమును తొలగించగలవు మరియు శరీరం నుండి విషపదార్థాలను బయటకు పంపగలవు మన శరీర పనితీరుకు అవసరమైన కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ మరియు విటమిన్లు ఏ బి సి దీనిలో పుష్కలంగా ఉండి మధుమేహం యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాయి మరియు కామెర్లు పోగొట్టడంలో సహాయపడతాయి పొట్లకాయను ఇంగ్లీష్లో స్నేక్ గార్డ్ అని హిందీ ఇంకా బెంగాలీలో చిచిందా అని అస్సామీలో ధుందులి అని తమిళంలో పుడులంకాయ్ అని మలయాళంలో పడవలంగా అని మరియు కన్నడలో పడువలకాయ్ అని కూడా పిలుస్తారు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పొట్లకాయ 2.5 కప్పులు చిన్న ముక్కలు తరగాలి ఉప్పు 2 టీ స్పూన్లు పసుపు చిటికెడు పచ్చిమిరపకాయలు 8 పెరుగు 2 కప్పులు నూనె 3 టేబుల్ స్పూన్లు ఆవాలు 2 టీ స్పూన్లు ఎండుమిరపకాయలు 4 ఇంగువ 1/2 టీ స్పూన్ కరివేపాకు 2 రెమ్మలు కొత్తిమీర చిన్న కట్ట సన్నపటి తరుగు ఒక పొట్లకాయ ముక్కని కటింగ్ బోర్డ్ మీద పెట్టండి పచ్చడి కోసం నేను ఒక పొట్లకాయ తీసుకున్నాను ఇది అందులో 1/2 ముక్క ఇది ఎలా కట్ చేయాలో చూద్దాం దాన్ని పొడుగ్గా 2 ముక్కలుగా కట్ చేయండి అందులో గింజలు ఉంటే చూపించిన విధంగా గింజలు మరియు తెల్లగా ఉన్న పీచు తీసేయండి రెండో ముక్క నుంచి కూడా గింజలు మరియు పీచు తీసేయండి ఒక ముక్కని పొడుగ్గా సన్నపటి చీలికలుగా చేయండి వాటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా తరగండి ఇలాగే మొత్తం పొట్లకాయని చిన్న ముక్కలుగా తరగండి స్టవ్ మీద పాన్ లో ఫ్లేమ్ లో పెట్టండి ఒక టేబుల్ స్పూన్ నూనె వేయండి పొట్లకాయ ముక్కలు వేయండి ఒకసారి కలపండి ఒక టీ స్పూన్ ఉప్పు ఇంకా పసుపు వేయండి బాగా కలపండి మూత పెట్టి వాటిని మగ్గనివ్వండి ఈ లోపు మిక్సీలో పచ్చి మిరపకాయలు ఇంకా 1 టీ స్పూన్ ఉప్పు తీసుకోండి
వాటిని కొంచెం బరకగా ఈ విధంగా ముద్ద గ్రైండ్ చేయండి. ముక్కలు మెత్తబడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అవి మెత్తబడ్డాయో లేదో చూద్దాం. ఒక ముక్క తీసుకొని అది ఈ విధంగా మెత్తబడిందేమో చూడండి. స్టవ్ ఆఫ్ చేసి వాటిని పూర్తిగా చల్లారనివ్వండి. వాటిని నీళ్లు వేయకుండా ఈ విధంగా కొంచెం బరకగా ముద్ద గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. పచ్చడి ఆకృతి బాగుండదు. ఒక గిన్నెలోకి పెరుగు తీసుకోండి. గ్రైండ్ చేసిన పొట్లకాయ పేస్ట్ వేయండి. పచ్చి మిరపకాయల పేస్ట్ ఇంకా కొత్తిమీర వేయండి. బాగా కలపండి. స్టవ్ మీద పోపు గరిట లో ఫ్లేమ్ లో పెట్టండి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. ఆవాలు, ఎండు మిరపకాయ ముక్కలు ఇంకా ఇంగువ వేయండి. ఒకసారి కలిపి ఆవాలు చిటపటలాడే వరకు వేయించండి. కరివేపాకు వేయండి. ఒకసారి కలిపి ఒక నిమిషం పాటు వేయించండి. స్టవ్ ఆఫ్ చేసి పోపుని పచ్చడి మీద వేయండి. బాగా కలపండి. పొట్లకాయ పెరుగు పచ్చడి కన్సిస్టెన్సీ ఇంకా ఆకృతి ఈ విధంగా ఉంటుంది. అంతే, కమ్మగా నోరూరించే పొట్లకాయ పెరుగు పచ్చడి తినడానికి రెడీ. దీనిని మీరు వేడి అన్నంలో కలుపుకొని తినచ్చు, లేదా రొట్టెలతో పాటు నంచుకొని కూడా తినచ్చు. కందిపొడి లేదా నువ్వుల పొడి అన్నం తింటున్నప్పుడు ఈ పచ్చడి నంచుకొని తింటే చాలా బాగుంటుంది. కందిపొడి ఇంకా నువ్వుల పొడి రెసిపీ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఫాలో అవ్వండి. సో ఇంతవరకు మనం పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూసాం కదా. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటికి సెలవు. త్వరలోనే మరొక రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం.